దాదాపు 60 సంవత్సరాల క్రితము ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ కంటే ముందు 1953-56 మొట్టమొదటిసారిగా కర్నూలులో ఒక విమానాశ్రయం అవసరమని అప్పుడు ఇది రాజధానిగా ప్రకటించినప్పుడు స్థానిక ప్రభుత్వం ఢిల్లీకి మరి పెట్టిన విన్నపం కోరిక ఇక్కడ ప్రజల రమణయ్య 60 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది ఈరోజు ఫంక్షనల్ కాబోతుంది చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో శాశ్వతంగా అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాల్లో ఇది వెనుకబడిన ప్రాంతము రాయలసీమ ఆ రాయలసీమలో కూడా అత్యంత వెనుకబడిన ప్రాంతము కర్నూలు మరి ఇక్కడ ఎయిర్పోర్టే కాకుండా ఎయిర్పోర్ట్ చుట్టూ దాదాపు ఇప్పటికే 7,000 ఎకరాలు సేకరించడం ఇంకా కూడా 2,000 ఎకరాలు త్వరలోనే సేకరించడం జరగబోతా ఉంది ఇక్కడ ఒక మ్యాసివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రాబోతా ఉంది దాదాపు 800 కోట్ల వ్యయంతో నీరు కూడా కృష్ణా నది నుంచి ఇక్కడికి తెచ్చి ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి కానీ కర్నూలు జిల్లాకు కానీ దాదాపు దక్షిణ భారతదేశంలోనే ఒక అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్గా కాబోతా ఉంది అదేవిధంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సంకల్పం మేరకు తన దృఢ పట్టుదల మేరకు ఇక్కడ జుడిషియల్ క్యాపిటల్గా ఇప్పుడే ప్రకటించడం జరిగింది త్వరలోనే కోర్టు అనుమతి పొందిన తర్వాత ఇక్కడ మన కోర్టు కూడా ఏర్పాటు చేయడం హైకోర్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా 1972 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అప్పటి ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు చాలా గొప్ప ఆశయంతో సిల్వర్ జూబ్లీ కాలేజీను స్థాపించడం జరిగింది ఎందుకు అనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ఒక్క కాలేజే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాలేజ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నుంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ బాగా చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యే దానికోసం ఒక ప్రత్యేక కాలేజ్ అవసరమని చెప్పి సిల్వర్ జూబ్లీ కాలేజ్ స్థాపించడం జరిగింది 1972 స్వాతంత్రం వచ్చిన తర్వాత సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి దాని పేరు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని చెప్పి పెట్టడం జరిగింది మరి ఈరోజు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మేరకు బ్రహ్మాండమైన కొత్త క్యాంపస్ జగన్నాథ్ గట్టు మీద కడతా ఉన్నాము ఈ మధ్యలోనే జియో కూడా క్లస్టర్ యూనివర్సిటీ అండ్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ నేషనల్ హైవేస్ కర్నూలు నుంచి చిత్తూరు వెళ్ళే హైవే నుంచి కర్నూలు నుంచి బెంగళూరు పోయే హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే హైవే ఒక కనెక్షన్ అదేవిధంగా నంద్యాల నుంచి జమ్మలమణకు ఒక కనెక్షన్ నేషనల్ హైవేస్ కూడా ఈ మధ్యలోనే మరి డిక్లేర్ చేయడం కాబట్టి హైవేస్ అయినా కానీ మన పరిశ్రమ అయినా కానీ ఎస్టేట్స్ అయినా కానీ విద్య ఎడ్యుకేషన్ కానీ లీగల్ సైడ్ కానీ అదేవిధంగా ఎన్నో దశాబ్దాలుగా కోరిక గాజుల్దిన్న ప్రాజెక్టుకు నీరు ఇవ్వాలని చెప్పేసి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అందరి నివాస సుజల శ్రవంత్ నుంచి అషూర్డ్ వాటరు 3.5 టీఎంసీ పెట్టడం జరిగింది ఇంతకుముందు గాజుల్దిన్న ప్రాజెక్టు కేవలం వర్షపు నీరు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చేది మరి డిపెండబిలిటీ అయితే ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మనము అధికారికంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది దాదాపు కూడమూరు మండలానికి గోనగండ్ల మండలానికి ఎమ్మిగనూరు పట్టణానికి డోన్ పట్టణానికి అదేవిధంగా అవసరమైతే ఎమర్జెన్సీలో కర్నూలు పట్టణానికి కూడా ఒక ఉపయోగపడేదానికి మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున మీరిచ్చిన దీవెనల మేరకు మీరిచ్చిన ఆశీస్సుల మేరకు ఈ ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యమంత్రి గారిని మరి మీరందరూ కూడా చాలా ప్రేమతో అభిమానంతో ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు కర్నూలు ప్రజలకు అదేవిధంగా రాయలసీమ వాళ్ళందరూ ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తున్నారు.